हेलो बडीज़, वेलकम बैक टू अवर चैनल बिगनर बडीज़। मन वीडियो स्ट्रीट स्टाइल चिकेन पकोड़ा चला क्रिस्पी ऑयल असल पीलचकुंडा चला ईजी मेथड टेस्टी एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। चिकेन पकोड़ा ओक्कसारी ट्राई चेसी इंट्लो वाळ्ळकि पेट्टारंटे मल्ली एप्पुडेप्पुडु मी चेति चिकेन पकोड़ी तिंदामा अनि वेट चेस्तू उंटारन्नमाट। अंत टेस्टीगा उंटुंदी। सो मरी कलेट चेयकुंडा ई सूपर टेस्टी चिकेन पकोड़ा प्रिपरेशन नी क्विग्गा चूसेद्दाम। दीनी कोसम मुंदुगा हाफ केजी चिकेन नी इला नीट्गा वाश चेसुकोनि तीसुकोवालंडी। నేను ఇక్కడ కొంచెం మీడియం సైజ్ ముక్కల్నే తీసుకున్నాను। మీరు కావాలంటే ఇంకాస్త చిన్నగానైనా కట్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ చికెన్ ని మారినేట్ చేయడం కోసం ముందుగా మన రుచికి సరిపడా salt 1/2 టీ స్పూన్ పసుపు అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుని ఈ ఉప్పు పసుపు నిమ్మరసం చికెన్ ముక్కలకి బాగా పట్టేంత వరకు ఇలా ఒక 2 నిమిషాల పాటు మసాజ్ చేసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, కారం మీరు నార్మల్ గా ఎంత తినగలరో చూసుకొని యాడ్ చేసుకోండి। అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి। మీకు చికెన్ పకోడీ మంచి కలర్ లో రావాలంటే చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చుండి। ఇది కంప్లీట్ గా ఆప్షనల్ అన్నమాట। మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ శనగ పిండిని కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి। మీకు చికెన్ మరీ డ్రైగా అనిపిస్తే లైట్ గా వాటర్ ని స్ప్రింకిల్ చేసుకుని ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి। ఆ తరువాత 1 టేబుల్ స్పూన్ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పుదీనా, 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే 5-6 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా చీల్చుకొని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ చికెన్ లోకి బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి। మనం యాడ్ చేసే ఇంగ్రీడియన్స్ అన్ని కూడా ఒకేసారి వేసి మిక్స్ చేయొచ్చుండి। కానీ ఇలా వేస్తే ఏమవుతుందంటే మసాలాలన్నీ కూడా ఈ చికెన్ ముక్కలకి ఈవెన్ గా పడతాయన్నమాట। ఇలా మిక్స్ చేసిన తర్వాత కనీసం 2 గంటలైనా ఫ్రిజ్ లో మారినేట్ చేసుకోవాలి। మీకు టైం ఉంటే ఇంకా ఎక్కువ సేపైన మారినేట్ చేసుకోవచ్చుండి। మీరు ఎంత ఎక్కువ సేప్ మారినేట్ చేస్తే చికెన్ పకోడా అంత క్రిస్పీగా టెండర్ గా వస్తుందన్నమాట। చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి। సో నేనైతే 2 గంటల పాటు మారినేట్ చేసిన తర్వాత పకోడీని ప్రిపేర్ చేస్తున్నాను। ఫ్రిజ్ లో నుంచి తీసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి। చూడండి, మసాలాలన్నీ కూడా ముక్కకి బాగా పట్టుకున్నాయి కదా। ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని హీట్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని ఈ చికెన్ పీసెస్ ని ఒక్కొక్కటిగా ఆయిల్ లోకి యాడ్ చేసుకోవాలి। ఇలా చికెన్ పీసెస్ ని వేసిన వెంటనే కదిలించకుండా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవనిచ్చి ఆ తర్వాత ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ చికెన్ పీసెస్ అన్ని కూడా అన్ని వైపులా ఈవెన్ గా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి, మంచి కలర్ లో క్రిస్పీగా ఫ్రై అయ్యాయి కదా। ఇప్పుడు వీటిని తీసేసి ఒక టిష్యూ ఉన్న ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇదే ప్రాసెస్ లో రిమైనింగ్ చికెన్ పీసెస్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి। మనం తీసుకున్న చికెన్ అంతటిని ఒకేసారి ఫ్రై చేయకుండా పాన్ కి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని మాత్రమే ఫ్రై చేసుకుంటే ఈ చికెన్ పకోడీ చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట। మీరు కావాలంటే లాస్ట్ లో కొంచెం కరివేపాకు, జీడిపప్పు, పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు। చూసారు కదా, మన యమ్మీ యమ్మీ సూపర్ టేస్టీ చికెన్ పకోడీ చాలా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయింది। దీన్ని నిమ్మకాయ అలాగే ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందన్నమాట। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి। అలాగే మరిన్ని సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన బిగినర్ బడీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి। థాంక్స్ ఫర్ వాచింగ్, బై బై।